హాయ్ దే ఇప్పుడు మనము ఇంగ్లీష్లో ఉండే శబ్దాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉండే శబ్దాలు అంటే వేరేగా ఉంటాయా, మనలాగా ఉండవా, మనం మాట్లాడుతున్నట్టు ఉండవా అని డౌట్ రావచ్చు. ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనం బ్రిటన్ లేదా అమెరికా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే జస్ట్ మనం నార్త్ ఇండియాతో మనం కంపేర్ చేసుకుంటే మనం రామ లక్ష్మణులు అంటాము. వాళ్ళు ఆ క్ష్మ అన్న పదం పలకలేక దాన్ని కా కింద పలుకుతారు. రామ్ లఖన్, మనం లక్ష్మణుడు అని పేరు పెట్టుకుంటాం, వాళ్ళు లఖన్ అంటారు. సో మన దేశంలోనే సౌత్కి నార్త్కి ఇంత తేడా వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా మనకి అవతల వైపు ఉన్న వాళ్ళు శబ్దాలు వేరేగా ఉంటాయి. అయితే తెలుగులో ఫోనటిక్స్ నేను చెప్తాను. అది ఎందుకు చెప్తామంటే తెలుగులో చెప్పడానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన దానికి ట్రాన్స్లేషన్ కాదు. మన తెలుగు అక్షరాలతో ఏమున్నాయి దాంతో కంపేర్ చేస్తే అంటే ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, 90% వరకు మ్యాచ్ అని మనం చెప్తాం. దానికి నేను రాసిన డిక్షనరీలో కూడా తెలుగులో రాయడం జరిగింది. అది 90%, అది నాట్ 10%. సో ఇప్పుడు మిగిలిన అస్సలు సంబంధం లేనిది ఎలాగుంటాయి, సంబంధం లేనివి పదాలు ఎలాగుంటాయి, వాటి మీద స్ట్రెస్ ఇచ్చి వాటికి ఎక్సర్సైజ్ చేపిస్తాను. మిగిలిన వాటి మటుకు అవసరం లేదు. ఇప్పుడు బా ఉంది, బాక్స్. బాక్స్లో బా శబ్దాన్ని మనం పలకరించడానికి ప్రాక్టీస్ అవసరం లేదు, మనం ప్రొనౌన్సియేట్ చేయడానికి. సో దట్ ఈజ్ మై కాన్సెప్ట్.